రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని అమరావతి కోసం స్వచ్ఛందంగా తమ పొలాలను అప్పగించిన రైతులకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దావా పెంచాలరావు తెలిపారు. అమరావతిలో రైతులు చేపట్టిన నిరసన దీక్షలు సంవత్సరం కాలం పూర్తి కావడంతో వాటికి మద్దతుగా నెల్లూరు జిల్లా ఆత్మగురు పట్టణంలో టీడీపీ నాయకులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అమరావతిలో రైతులు గత సంవత్సర కాలంగా అమరావతి రాజధానిగా కొనసాగాలని చేపట్టిన దీక్షా కార్యక్రమాలకు మద్దతుగా ఆత్మకూరు టీడీపీ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దావా పెంచలరావు మాట్లాడుతూ రాష్ట్రంలో మూడు రాజధానులు కాకుండా అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు తుమ్మల చంద్రారెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ ఐవి రమణారెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ వెంకట సుబ్బనాయుడు, కేత విజయ్ భాస్కర్ రెడ్డి, తెలుగు యువత నాయకులు యస్తాని, ఓంకార్, వెంకటేశ్వర్లు నాయుడు, పెంచలయ్య, మహిళా నాయకురాలు పులిమి శైలజారెడ్డి, వజ్రమ్మ, ఇతర టీడీపీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు ఆయన పిలుపు మేరకు ఆత్మకూరు నియోజకవర్గ స్థాయిలో ఈరోజు అమరావతి రైతులకు వైజాగ్ మనకేం దగ్గర కాదు, ప్రజల నెత్తిని ఇది ఒక భారం వేయడం తప్ప ప్రస్తుత ప్రభుత్వం చేసే పని మరొకటి కాదని మనం చేస్తున్నా. ఈరోజు మన అమరావతి దాదాపుగా 365 రోజులు దాటింది రైతులు దీక్ష చేయటం. సంవత్సర కాలం నుంచి రాష్ట్రంలో రైతులు తమ పొలాల నుంచి వాళ్ళు మన యావత్ రాష్ట్రం కోసం పొలాలని వాళ్ళకి ఇచ్చి సంవత్సరమైంది పూర్తిగా దీక్ష చేస్తున్నారు. దీనికంతా రాష్ట్రం మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మనం వాళ్ళ ఖచ్చితంగా సంఘీయ భావం తెలియపరచాల. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత వాళ్ళు స్వచ్ఛందంగా డబ్బులు తీసుకోకుండా స్వచ్ఛందంగా వాళ్ళ పొలాలు ఇచ్చి వాళ్ళ జీవితాలనే మన రాష్ట్రానికి త్యాగం చేశారు కాబట్టి మనమందరం కూడా వాళ్ళకు సంఘభావం తెలియజే పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు రైతులు దీక్షను మనం పూర్తిగా ఆత్మకూరు నియోజకవర్గంతో మనం సంఘభావం తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ నమస్తున్నాం.